హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్ లో ఇవాళ స్పెషల్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ పూరీ కర్రీ హోటల్ స్టైల్గా ఎలా రావాలో చూద్దాం. మరి ఫ్రెండ్స్, ముందుగా ఈ టేస్టీ పూరీ కర్రీకి ఇలా నేను ఒక పెద్ద సైజు బంగాళదుంపలు ఇలా ఉడకబెట్టి ఇక్కడ ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకుంటాను పక్కన. జస్ట్ ఇలా స్మాష్ చేసుకోండి, మరి ఎక్కువ స్మాష్ అక్కర్లేదని లైట్గా ఇలాగా చూసాక ఫ్రెండ్స్ ఇలా స్మాష్ చేసుకుని పెట్టుకుందాం. నెక్స్ట్ 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కాస్తంత అల్లం తురుము, కొన్ని కరివేపాకు రెప్పలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, 4 లేక 5 పచ్చిమిరపకాయలు చీరికలు. ఇప్పుడు మన టేస్టీ పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు కాస్త చిటపటలాడాక అందులో పచ్చిశనగపప్పు, మిరపగుళ్ళు వేసుకొని కాస్త స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మర్చిపోకండి ఫ్రెండ్స్, స్టవ్ ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఇవి కాస్త వేగాక అందులో జీలకర్ర, అల్లం తురుము వేసుకుందాం. రెండు వేసుకొని వీటిని కూడా చక్కగా కలుపుకుందాం. అందులోనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వీటిని కూడా దీంతో పాటు కలుపుకుందాం. అవి కాస్త వేగాక అందులోనే ముందుగా రెడీ చేసుకుని పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోదండి, ఒక 70-80% ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ మాత్రం ఫ్రై చేసుకోవద్దు. ఓకే, కాస్త ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఉల్లిపాయలు అనేది 70-80% వరకు చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు కూడా వేసుకుందాం. వీటిని కూడా చక్కగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, మన ఉల్లిపాయలు వేగాక అందులో కాస్తంత వాటర్ వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఆ వాటర్ తెరలటానికి కాసేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆ నీరు తెరలే లోపల ముందుగా మనం తీసుకున్న శనగపిండిలో కొంచెంగా వాటర్ పోస్తూ దాంట్లో ఉండలు లేకుండా చక్కగా కలిపి పెట్టుకోవాలి. చూసాక ఫ్రెండ్స్, చక్కగా మన శనగపిండి అంతా వాటర్లో కలిసింది ఉండలు లేకుండా. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, మొత్తగానే ఇది కూడా మనకు చక్కగా తెలిసింది. అందులో మనం ఇది ఈ శనగపిండిని మెల్లమెల్లగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. అండ్ ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు చివరిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్మాష్ చేసిన పొటాటోస్ కూడా దీంట్లో వేసుకుందాం. వీటిని కూడా చక్కగా కలుపుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా రెడీ అయింది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి పూరీ కర్రీ అనేది. పూరీలోకి కాదండి ఇది, మనకి రోటీలోకి, నెక్స్ట్ అప్పుడప్పుడు దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. పక్కన పెట్టుకుని తింటూ ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఇది కాసేపు మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు చక్కగా బంగాళదుంపలకి అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టుకునేటట్టుగా వెయిట్ చేద్దాం. చూసాక ఫ్రెండ్స్, ఒక 3 మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు మీకు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి గుమగుమలాడే పూరీ కర్రీ రెడీ అయింది. మన పూరీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి మీరు కూడా డెఫినెట్గా ఇలాంటి టేస్టీ పూరీ కర్రీని రెడీ చేసుకొని హ్యాపీగా ఇంటిల్పాది ఎంజాయ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Thank you friends, bye bye.